బుజ్జి బంగారం ఏం చేస్తున్నావు పొద్దు పొద్దున్నే కిచెన్లో? సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బుజ్జి బంగారం ఛానల్లో. ఈరోజు మార్నింగ్ టైం వచ్చేసి 6:40 అవుతుందన్నమాట. వీళ్ళేసి కోసం వెయిట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నావు నన్ను నువ్వు చూడ ఎలా కూర్చున్నాడు? పాలు లాగుతావా? అన్నమాట వాడికి. సో లేకగానే వాటర్ అనేది పట్టించాలి బేబీస్కి. సో ఏయ్ ఏంట్రా చెన్ను వద్దు నాన్న, అమ్మో మార్నింగ్ వాక్ అమ్మా. ఏంటి ఇది? వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. సో నేను 4 to 5 మధ్యలో స్నాక్స్ తిని పెడతాను కదా, దానికన్నా ముందు 3:30 ఆ టైంలో నేను కొద్దిగా 1 గ్లాస్ పాలు కొద్దిగా వాటర్ వేసి అనమాట తాపిస్తాను వాడికైతే. సో హెల్దీ అనమాట మిల్క్ అయితే. ఇక్కడ వచ్చి ఈవినింగ్ స్నాక్స్ ప్యాన్ కేక్ చేస్తున్నాను. సో దానికోసం సో నేను ఫుల్ బనానా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం ఏమైనా బేబీస్కి ఇంట్రొడ్యూస్ చేసే ఫుడ్, సో సగం ఫుడ్డే సగమే తీసుకోవాలన్నమాట బనానా. సో సగం బనానా తీసుకుంటే సరిపోతుంది. ఎగ్ అయితే ఫుల్ ఎగ్ వేసేయండి. సో ఎగ్ తింటున్నారంటేనే ఎగ్ వేయండి. సో ఎందుకంటే వాళ్ళు తినేదాన్ని బట్టే మనం ఏదైనా ఎంత క్వాంటిటీ అనేది పెంచుతూ ఉంటాం కాబట్టి. సో ఇదైతే నేను ఫుల్ ఎగ్ ఫుల్ బనానా ఫుల్ తీసుకుంటానమాట. సో నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేను హాఫే తీసుకున్నాను. సో నేను మ్యాష్ అంటే మ్యాషర్తో, సో నేను బాగా మగ్గింది కదా అని చేత్తోనే చేశానమాట. ఇక్కడ వచ్చేసి బాగా మెత్తగా అనమాట, మెత్తగా అంటే కొంచెం గరుగరుగా ఉంటే చాలు, ఎందుకంటే నీరు పళ్ళు వచ్చాయి కాబట్టి వాడికి. సో అంత ఇబ్బంది ఏమి, కొంచెం గరుకుంటే చాలు. సో బనానా అయితే చాలా హెల్దీ. సో వీక్లీ 3 టైమ్స్ అయితే కంపల్సరీ బేబీస్కి బనానా. 6 మంత్స్ ఇక ఫుడ్ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నుంచి బనానా అయితే స్టార్ట్ చేయవచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి కొంచెం చేతితో నలిపి ఇంకా స్పూన్తో కూడా నలిపేసాను అనమాట. ఫుల్ ఎగ్ వేసాను. సో నో షుగర్, దీంట్లో షుగర్ అవసరం లేదు, కొంచెం సాల్ట్ కూడా అవసరం లేదు. సో స్వీట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ బనాలో. సో డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు అందుకని నేను వేయలేదనమాట. సో డ్రై ఫ్రూట్ కూడా చాలా మంచిది. సో నేను ఆ వీడియో నెక్స్ట్ టైం చేస్తానమాట. నేను ఫుల్ ఎగ్ వేసి బాగా ఎంత అయితే ఎంతసేపు అయితే మనం కలుపుతూ ఉంటే అంత ఫ్లబ్బీగా వస్తుందన్నమాట కేక్ కూడా. సో ఎక్కువసేపు అనేది మనం మినిమం 2 మినిట్స్ కలిపితేనే బాగుంటుంది అనమాట. సో స్పాంజీ లాగా ఉంటుంది, ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. నాకైతే బనానా వేయడం వల్ల అంటే కలర్ వస్తుంది, అక్కడ మాడిపోతుందని ఏమైనా అనుకోకూడదు. సో ఎగ్ బనానా అయితే చాలా హెల్దీ బేబీకి. సో కొంచెం నేను 1 టీ స్పూన్ పాలు అయితే దీంట్లో వేసాను, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి. సో ఆల్రెడీ మెత్తగా ఉంటుంది బనానా వేయడం వల్ల, ఇంకొంచెం మెత్తగా ఉండాలి కదా, నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉండాలన్నమాట. అలా అయితే బేబీస్ తినడానికి, వాడు పట్టుకొని తినడానికి కూడా చాలా ఉంటుందన్నమాట. సో అది నాకు నచ్చి నేను 2 స్పూన్ అయితే మిల్క్ తీసుకున్నాను. సో నేను మనం పాలు కూడా తాపియాలి 1/2 గ్లాస్. సో పాలు 1 గ్లాస్ కొంచెం వాటర్ వేసిన తర్వాత బాగా మరగనిచ్చిన తర్వాత ఆ వచ్చే పాలను తాపిస్తే చాలా మంచిదన్నమాట. సో అది చాలా హెల్దీ. ఎక్కువ పాలు వేయడం, ఎక్కువ వాటర్ వేసేయకండి. 1 గ్లాస్ ఫుల్ గ్లాస్ అనేది మిల్క్ వేసి కొద్దిగా వాటర్ వేసి సో బాగా మరగనివ్వాలంట పాలు. సో అప్పుడు తాపిస్తే ఆ పాలు చాలా ఒంటికి మంచిగా సెట్ అవుతుంది. సో నేను కొంచెం ఘీ అయితే ఘీ వేసుకోండి. సో నేనైతే ఆయిల్ వేస్తాను అనమాట. సో
ఆయిల్ వేసి కొద్దిగా నేను చిన్న చిన్న వేసుకున్నాను, పెద్ద వేయడం వేస్తే మళ్ళీ డివైడ్ అవుతుందేమో అని. సో చిన్న చిన్న కేక్స్ అనేది నేను వేసుకున్నాను. సో దోశపెనం మీదే వేసాను అనమాట నేనైతే. సో బాగుంది, దాని మీద అయితే మంచిగా వస్తుందని దాని మీద వేసాను. సో నేను ఇక్కడ ఆయిల్ వేసాను, కాకపోతే కొద్దిగా అదే అంటే తిప్పేశాను కాబట్టి. సో అంతే, కొంచెం పెనం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మన బేబీ ఫుడ్ ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవడం వల్ల సో బాగా మగ్గుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి మనం ఎప్పుడు చేయకూడదు అనమాట. సో అది రాంగ్. సో ఇంకా ఏంటంటే ఇలాంటి వీడియోస్ కంపల్సరీ మంచి మంచి వీడియోస్ వస్తాయంట. నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినవి నేను ఈ వీడియోలో చేస్తానమాట. సో నీకు కంపల్సరీ బేబీ కొత్త ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో అనేది పెడతాను. సో వీక్లీ 2 టైమ్స్ పెడతానమాట అదే ఫుడ్. సో వాడు తింటున్నాడు నచ్చింది అంటే ఇక పెడతాను. సో అందుకనే నాకు అలాంటి కొన్ని కొన్ని తెలుసు, కొన్ని కొన్ని తెలియని కూడా నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. సో నేను చిన్న చిన్న కేక్ చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత సో స్మెల్ అయితే కొంచెం మగ్గుతా ఉంటేనే స్మెల్ వస్తుంది. సో అది చాలా ఎంజాయ్ చేశాను, నేను తిన్నాను ఒకటి. సో చాలా 1 కేక్ 1 బనానా అయితే చాలా వచ్చాయన్నమాట. ఒక 3 3 6 వచ్చాయన్నమాట. దీని తర్వాత 1 2 వేసాను. సో చూసారు అయితే కలర్ అయితే ఎంత బాగా వచ్చింది, బనానా వల్ల కలర్ వచ్చింది, దాన్ని నేను ఏమి వేయలేదు. సో అంత ఫ్లమ్మీగా మెత్తగా స్పాంజీ లాగా ఉంది. సో ఇది మీకు కంపల్సరీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో తిన్న మనం ఎంతవరకు తింటారో అంతవరకు తినిపించిన తర్వాత బేబీస్కి అది ఇచ్చేయాలన్నమాట ప్లేట్తో సహా. అప్పుడు వాళ్ళు సో ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ ఎంజాయ్ చేస్తేనే వాళ్ళకు తినడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.